ఈ సిద్ధాంత బిందుహు అనే పుస్తకం, ఇది చాలా మంచి పుస్తకం. దీన్ని రాసిన వారు సూరి రామకోటి శాస్త్రి గారు. నేను ఆయన్ని ఎరుగుదను, ఆయన ఇప్పుడు లేరు, మన ఆయన గారికి కొలీగ్ ఆయన. సో ఆయన నేను బాగా పర్సనల్గా ఎరుగుదను, మంచి విద్వాంసులు ఆయన. కాబట్టి చాలా శాస్త్రీయమైన పుస్తకం, మీకు భాషార్థం అయితే. తెలుగులో ఉన్నా సంస్కృతంలో ఉన్నట్టే ఉండే అవకాశం ఉన్నది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. న భూమిర్న తోయన్ న తేజో న వాయుః న ఖన్నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ట శివః కేవలోహం. ఇక్కడ ఆయన సిద్ధాంత బిందుకారుడు అంటే మధుసూదన సరస్వతి ఓ మాట అంటున్నాడు. మనకి ఈ మాటలు వినపడతాయి, ఈ పదములు వినపడతాయి. ఏమిటి ఆత్మ అని అందరూ తెలుస్తున్నది. ఆత్మ అంటే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ, అదే బ్రహ్మ. ఓకే, అంతర్యామి అనే మాట వినపడుతుంది. అంటే లోపల ఉండి, లోపలంటే ఈ దేహేంద్రియాదుల లోపల, ఈ దేహము మనస్సు అనే ఉపాధి కలదు కదా, దీని లోపల ఉండి అంతః యమయతి, దీనిని కమాండ్ చేస్తూ ఉన్నటువంటి తత్వము ఏది గలదో అది అంతర్యామి. ఇప్పుడు బల్బు లోపల అంతర్యామి ఎవరు ఉంటే ఎలక్ట్రిసిటీ అని చెప్పవచ్చు. ఓకే, సాక్షి అని ఇంకో మాట వినపడుతుంది, జగత్కారణం అని ఇంకో మాట వినపడుతుంది. ఇవి ఏమిటివి అంటే ఆత్మ అనేది ఏది గలదో శుద్ధ చైతన్యము, అదే ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో అంతర్యామి అనబడును. అదే ఆత్మయే అంతర్యామి అనబడును. ఆ సందర్భం ఏమిటి అంటే బుద్ధి కలదు కదా, దేహము బుద్ధి ఇంద్రియములు ఉంటాయనుకోండి, ఆ బుద్ధి యందు సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యం ప్రతిఫలించింది. ఆ ప్రతిఫలనము కారణముగా రెండు శక్తులు ఉత్పన్నమై అవి ఈ దేహమును నిలబెడుతూ ఉన్నాయి. ఏమిటా రెండు శక్తులు? ఒకటి క్రియాశక్తి, రెండు విజ్ఞానశక్తి. ఈ రెండు శక్తులు కూడా ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము నుండియే ఆవిర్భవించినవి. కాబట్టి ఈ రెండు శక్తుల క్రియాశక్తి ద్వారా కర్మేంద్రియములు, జ్ఞానశక్తి ద్వారా జ్ఞానేంద్రియములు, మనస్సు, అంతరింద్రియము, అంతఃకరణము, ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ తమ తమ వ్యాపారములను సమర్థవంతంగా చేస్తూ ఉన్నాయి. ఈ రెండు శక్తులు కూడా ఒకే మూలం నుంచి పుట్టుకొచ్చాయి. మూల స్రోతస్సు అంటే ఉద్గమస్థానము ఒక్కటియే. ఉద్గమస్థానం అంటే మీకు ఐడియా ఉందా? ఎప్పుడైనా చార్ధామ్ యాత్రకు వెళ్ళారా? గంగానది యొక్క ఉద్గమస్థానం ఏమిటి అని అలాగ వెళ్తారు. అంటే బద్రీనాథ్ వెళ్ళారనుకోండి, అది ఉద్గమస్థానం ఏం కాదు, అక్కడ గంగ పైనుంచి వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు ఎంత పోతే గోముఖ వస్తుంది, అది ఉద్గమస్థానము అని చెప్తారు. అలాగే ఈ చేతులు కాళ్ళు వాగింద్రియము పనిచేయుటకు అవసరమైన ప్రాణశక్తి యొక్క ఉద్గమస్థానం ఏది, అలాగే కళ్ళు చెవులు మొదలైన జ్ఞానేంద్రియములు, మనస్సు లేక బుద్ధి, చేయండి కుర్చీలో కూర్చుంటారా, కింద మీరు కూర్చోగలుగుతారా, కూర్చోగలరా, నొప్పి సమస్య లేదా? మోకాళ్ళ నొప్పి ఇబ్బంది ఏమీ లేదు, కూర్చో, క్షేమం అండి. కనుక ఈ జ్ఞానేంద్రియములు, అంతఃకరణము అనగా బుద్ధి, ఇవి తమ తమ వ్యాపారములను చేస్తూ ఉంటాయి. దానికి కావలసిన సమర్థత సామర్థ్యము కూడా ఆ శక్తి, దాన్ని విజ్ఞానశక్తి అంటారు. అది కూడా అంతఃకరణమునందు ప్రతిఫలించిన ఆత్మ చైతన్యము నుండియే పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ రెండు రకముల శక్తులు
ఒకే ఆత్మ చైతన్యము నుండి పుట్టి ఈ ఇంద్రియ ఈ దేహేంద్రియ మనస్సంఘాతమును అవి నిలబెడుతూ ఉన్నాయి. కాబట్టి ఆత్మ చైతన్యమే అంతః లోపల ప్రతిఫలించి ఈ వ్యవస్థనంతనే నడిపిస్తోంది కనుక దానికే ఆత్మ చైతన్యము అని పేరు, సారీ అంతర్యామి అని పేరు. అంటే అదే పరమాత్మకు అంతర్యామి అనే పేరు పెట్టారు, ఆ సందర్భాన్ని బట్టి పేరు పెట్టారు. అంతర్యామి అనగానే అదేదో మరొకటి అని అనుకోరాదు. ఇంకా సాక్షి అని ఒకటి ఉన్నది. ఇప్పుడు మీకు కలిగే జ్ఞానములు, మీకు అనుభవానికి జ్ఞానములు అనుభవానికి వస్తూ ఉంటాయి. ఈ జ్ఞానములలో రెండు స్థాయులను విద్యారణ్యస్వామి చక్కగా నిరూపించినాడు. ఒక జ్ఞానము జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనే త్రిపుటితో కూడి, అది కాగ్నిటివ్ నాలెడ్జ్ అని అంటారు. అంటే నేను తెలియవాడను, బుద్ధి తాదాత్మ్యముచే నేను తెలియవాడను, ఘటపటాదులు తెలియబడేవి, అంతఃకరణ వృత్తి బుద్ధివృత్తి ప్రమాణము తెలుసుకునే సాధనము అనే ఈ వ్యవస్థలో కలిగేటువంటి విభిన్న జ్ఞానములు ఒక స్థాయికి చెందినవి. ఈ జ్ఞానములు కలుగుతున్నవి అని ఆ వెలుగు, ఒక వెలుగులో మీకు అనుభవం కలుగుతుంది, ఒక లోతైన వెలుగు, ఒక స్టెప్ బ్యాక్వర్డ్స్ వేసి అప్పుడు ఈ జ్ఞానము యొక్క ప్రాసెస్ని మీరు తెలుసుకుంటూ ఉంటారు. అంటే జ్ఞానము ద్విధము, అయం ఘటః అని ఒక జ్ఞానము, నేను ఘటమును తెలియవాడను అని ఇంకో జ్ఞానము. కాబట్టి ఘట జ్ఞానము ఘటము యొక్క జ్ఞాతృత్వము యొక్క సాక్షిగా ఉండుట. లోపలికి రండి, కూర్చోండి. ఈ వేదాంత క్లాసులో ఇక్కడ కూర్చున్నామని అనుకుంటున్నారా? మా అమ్మగారు వచ్చారు, ఇక్కడ ఉన్నారు. మీరు కూర్చున్నాం అనుకుంటున్నారా ఏమి? ఓకే. కాబట్టి అది ఘట జ్ఞాతత, ద ఫ్యాక్ట్ దట్ ది పార్ట్ ఈస్ నోన్, పార్ట్ ఈస్ నోన్ బై ది మైండ్, కాగ్నిటివ్ మైండ్, అండ్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ ది పార్ట్ ఈస్ నోన్ అని మీకు సాక్షిగా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి త్రిపుటి వ్యవస్థనంతను తెలుసుకుంటూ ఉండేటువంటి సాక్షి చైతన్యము, అది కూడా ఆత్మయే. కాబట్టి సాక్షి అనేది ఆ కాంటెక్స్ట్లో సాక్షి అని పేరు పెట్టినప్పటికీ అది కూడా ఆత్మ చైతన్యమే, వేరే ఏమీ కాదు. తర్వాత బయట ఇదంతా లోపల, అంతర్యామి సాక్షి అని రెండు పేర్లు పెట్టారు లోపల ఆత్మకి. బయటికి రండి, ఈ చుట్టూ వ్యాపించి ఉన్న జగత్తు కలదు కదా, ఈ జగత్తుకు కారణము బ్రహ్మ, చేతన బ్రహ్మ, అది కూడా ఆత్మయే. కాబట్టి ఓ కాంటెక్స్ట్లో దేనిని జగత్కారణమన్నారో, ఇంకో కాంటెక్స్ట్లో దేనిని సాక్షి అంతర్యామి అని అన్నారో, ఇవన్నీ కూడా పేర్లు మారే తప్ప తత్వము ఒక్కటియే అని ఒక పాయింట్ని ఆయన మధుసూదన సరస్వతి చెప్తాడు. తర్వాత అదే ఆత్మ అజ్ఞానము చేత జీవుడని, ఇంతవరకు జ్ఞానము అంతర్యామి సాక్షి జగత్కారణము, దీంట్లో అజ్ఞానమేం లేదు, ఆత్మ విషయం తెలిసి పెట్టిన పేర్లు అవి. అదే ఆత్మకి అజ్ఞానము చేత జీవుడని పేరు పెడతాడు, కర్త భోక్త అని పేరు పెడతాడు, ప్రమాత అని కూడా పేరు పెడతాడు. అజ్ఞానం చేత ఈ పేర్లన్నీ ఆత్మకు వచ్చాయి. కాబట్టి ఏడు పేర్లు చెప్పాను నేను, మూడు పేర్లు జ్ఞానమును బట్టి వచ్చినవి, పరిస్థితులను బట్టి వచ్చినవి, నాలుగు పేర్లు కేవలము అజ్ఞానము చేత వచ్చినవి. తర్వాత ప్రతి దేహంలోనూ బుద్ధి భిన్నమా ఆత్మ భిన్నమా? బుద్ధి భిన్నము, ఆత్మ సమానము, బుద్ధి భిన్నము. ఇప్పుడు ఇన్ని బల్బులు ఉన్నాయి, వీటన్నింటిలోనూ ఫిలమెంట్లు భిన్నమా ఎలక్ట్రిసిటీ భిన్నమా? ఫిలమెంట్లే భిన్నము, ఎలక్ట్రిసిటీ భిన్నము కాదు. కానీ మీరు ఎలక్ట్రిసిటీయే భిన్నమా అన్నట్లు చెప్పారనుకోండి, అవి ఎట్టి తెలివితేటలు అనాల్సి ఉంటుంది వాటిని? ఆ తెలివితేటలను ఏమనాలి? అయితే మన వాళ్ళు అలాగే చెప్తారు, మన వాళ్ళు అలాగే చెప్తారు, ఆచార్యులు కూడా అలాగే చెప్తారు. దేహములు భిన్నము, బుద్ధులు భిన్నము, ఆత్మ సమానము అని చెప్పరు. దేహములు భిన్నము, బుద్ధులు భిన్నము, జీవుడు కల్పితం కదా. మరి కల్పితమైన జీవుల్ని తీసుకుని ఆ కల్పితమైన అనే మాటను పక్కన పెట్టేసి జీవులు భిన్నము అని ఆగిపోతాడు. ఆత్మ పరమాత్మ ఒక్కటే అని అండవు. ద్వైతాచార్యులు అనకపోతే
మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ద్వైతంలో పుట్టి ద్వైతంలో పెరిగారు, వాళ్ళు అనరు మేము అనము అని బిగించు కూర్చుంటారు. ఇంకా మీరు వాళ్ళని చేసి తినలేదు. అద్వైతం పాఠం చెప్పడమే పనిగా పెట్టుకున్నవాడు కూడా అండవు, మీరు గమనించరో లేదు. అద్వైతి కూడా భేదబుద్ధితో వ్యవహరిస్తాడు. దట్ ఈస్ ది వర్స్ట్ పాసిబుల్ కాంట్రడిక్షన్. ఈ మధ్యకాలంలో వచ్చిన అద్వైత ఆచార్యుల యొక్క ప్రవర్తనలో మీకు భేదబుద్ధి కానవచ్చుట చాలా పెద్ద దురదృష్టకరమైన పరిణామం, హిందూ ధర్మంలో వచ్చిన పెద్ద దురదృష్టకరమైన పరిణామం అని మనం ఇక్కడ కూర్చుని మనం కంఠం చించుకోవడమే కానీ వాళ్ళు ఏం మారరు, వాళ్ళు అలాగే ఉంటారు. అది కూడా కలి ప్రభావం అని చెప్పేసి దేవుడికి దండం పెట్టి మనం ఊరుకోవాలి. సో ఈయన ఆచార్యుడు అంటాడు, ప్రతి దేహంలోనూ బుద్ధులు భిన్నము, దేహములు భిన్నము, అంచేతనే ప్రతి దేహంలోనూ అనాల్సి వచ్చింది. బుద్ధులు భిన్నము కానీ ఆత్మచైతన్యము ఒక్కటియే, కానీ భిన్నమా అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆత్మచైతన్యము ఒక్కటియే అని అంటాడు. ఓకే, సంసారము బంధము మోక్షము అనే మాటలు వింటూ ఉంటాం. వాటి గురించి మధుసూదన సరస్వతి ఇంకో మాటలు అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, సంసారము బంధము అంటే ఏమిటో తెలుసిన, కేవలము సర్వవ్యాపకమైన అద్వయ ఆత్మను అజ్ఞానముచే దేహము మనస్సులకు ముడిపెట్టుటయే సంసార బంధము, అంతకంటే వేరే ఏమీ కాదు. ఈ అజ్ఞాన కల్పితమైన ఈ చిదాభాస ఏది కలదో దానికి పరమాత్మ నుంచి దాన్ని విడదీసి, చిదాభాసాన్ని మనం అనుకున్నాం కదా, దానిని పరమాత్మ నుండి విడదీసి దానికి జీవ అని ఒక పేరు పెట్టి ఈ జీవుడు పరమాత్మ కంటే భిన్నుడు అనే భేదమును కల్పించుటయే సంసారము. ఈ భేదమే పెద్ద అనర్థము, అంటే ఆపద అదియే. ఈ భేదబుద్ధి తొలగిపోవుటయే మోక్షము. కాబట్టి ఇక్కడ అజ్ఞానము చే బంధము, జ్ఞానము చే మోక్షము అనేది స్పష్టముగా తెలియచున్నది ఈ ప్రథమ శ్లోకంలోనే. ఆ అజ్ఞానమును తిరస్కరిస్తూ పోతే అవశిష్ట శివ కేవల అహం అనే జ్ఞానము కలిగి వాడు మోక్షమును పొందుతున్నాడు. ఇంకొక ప్రసక్తి ఒకటి లేవనెత్తాడు ఆయన. ఇప్పుడు ద్వైత జ్ఞానం ఉన్నది. ఈ ద్వైత జ్ఞానము అంటే భేద జ్ఞానము, ద్వైత అంటే భేదము. ఈ భేద జ్ఞానము అద్వైత జ్ఞానమునకు బాధకమా కాదా అని ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఇది ఎలాగంటదంటే, ఇప్పుడు ఇది ఘటము, ఇదేమో మూకుడు, ఇది పిడత, ఇది బాణ అని మీరు తెలుసుకుంటూ ఉన్నారు కదా. ఇదే ద్వైత జ్ఞానం అంటే, ఈ ద్వైత జ్ఞానము అంటే ఘటము, మూకుడు, బాణ, పిడత మొదలైన వాటిని వేరువేరుగా భిన్నముగా తెలియుట, ఈ ద్వైత జ్ఞానము. అదే కనపడుతుంది మీకు అంతటాను. అంతేగాని మట్టి ఒక్కటియే అనే అద్వైత జ్ఞానం ఎక్కడుంది? ఎక్కడా కనపడదు, ఎక్కడా కనపడదు. మీరు ఎవరిని అడిగి చూసినా ద్వైత జ్ఞానమే కనపడుతుంది తప్ప అద్వైత జ్ఞానం ఏమీ కనపడదు. ఇప్పుడు మీరు కారులో కానీ బస్సులో కానీ వస్తుంటే ఆ లోతుకుంట దగ్గర ఎడమవైపు, ఇటు నుంచి వెళ్తుంటే ఎడమవైపు పిడతలు, బాణలు, కుండలు అన్నీ పెట్టుకుని అమ్మగారు, ఒక అమ్మగారు కూర్చుని రోడ్డు మీదగా కొంచెం ఆక్రమించి, కొంచెం రోడ్డు ఆక్రమిస్తే కానీ మళ్ళీ కస్టమర్స్ దొరకరు కదా. మన ఇండియాలో బిజినెస్లన్నీ రోడ్డు మీద చేస్తూ ఉంటారు కాబట్టి ఆ అమ్మగారు కూడా కొంత రోడ్డు ఆక్రమించి ఇవన్నీ పెట్టుకుని కూర్చుంటుంది. ఆవిడ ఒక కుర్చీ వేసి కూర్చుంటారు. ఆవిడ ఈ కస్టమర్స్ కొను పట్టుకెళ్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు ఆమెకున్న జ్ఞానము ద్వైత జ్ఞానమా అద్వైత జ్ఞానమా? ద్వైత జ్ఞానం. ఆవిడ దగ్గరికి వెళ్ళే కస్టమర్స్కు ఉండే జ్ఞానము ద్వైత జ్ఞానమా అద్వైత జ్ఞానమా? అద్వైత జ్ఞానమే. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఇంత విస్తారంగా ఉన్న ద్వైత జ్ఞానము అంటే కుండ, బాణ, పిడత, మూకుడు మొదలైనవి వేరు వేరు అనే ద్వైత జ్ఞానము, మట్టి రూపములు ఎన్ని ఉన్నా మట్టి ఒక్కటియే అనే అద్వైత జ్ఞానాన్ని బాధిస్తుందా బాధించదా? మీరు పెద్దలు చెప్పండి. బాధించదు, బాధించదు. మొత్తం హైదరాబాదు నగరవాసులందరూ కోటి మంది కూడా ద్వైత జ్ఞానాన్ని స్వీకరించినప్పటికీ
ఇక్కడ కూర్చున్న మీరు 10 మంది మటుకు మట్టి ఒక్కటియే, కుండా బాణా మొదలైన నామరూపములు కల్పితములు అని మీరు తెలుసుకున్నట్లయి తెలుసుకున్నారు కదా మీరు, ఏమైనా సందేహమా? మరైతే మీకున్న అద్వైత జ్ఞానాన్ని హైదరాబాదు నగరంలో ఉన్న 1 కోటి మంది యొక్క ద్వైత జ్ఞానము బాధిస్తుందా చెప్పండి? బాధిస్తుందా? బాధించదు. ఆ జ్ఞానము యొక్క మహిమట్టిది. దీనికి మామూలుగా నేను చెప్పే దృష్టాంతం ఏంటంటే, గలీలియో మహాశయుడు ఆయన ఆ టెలిస్కోప్ తోటి అంతరిక్షంలోకి చూసి ఆ గ్రహములను వాటిని కనుగొన్న నాడు ఆయన కనుగొన్న సత్యములను అన్నిటినీ కాగితం మీద రాసి పెట్టాడు ఆయన. ఆనాడు ఆయన ఓ మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం ఏమిటయా మీ తలకాయ, మీకు తెలియదు మీరు మూర్ఖులు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అన్నాడు. ఆ మాట ఆయన అన్నప్పుడు ఆ సత్యము తెలుసున్నవాడు ఆయన ఒక్కడే. ఇక్కడ వెస్టర్న్ హెమిస్ఫియర్లో, ఇక్కడ ఇండియాలో వరాహమిహిరుడు వాళ్ళందరూ కూడా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పాడు వరాహమిహిరుడు. అక్కడ ఆయన ఒక్కడే వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు. వెస్టర్న్ హెమిస్ఫియర్లో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని తెలుసున్నవాడు ఏదో 1480 ఏదో ఉంది ఆ గలీలియో తేదీ. ఆనాడు ఆయన ఒక్కడే ఉండేవాడు ఆ మొత్తం వెస్టర్న్ హెమిస్ఫియర్లో. ఆయనకున్న జ్ఞానాన్ని వాటికన్ వాళ్ళ యొక్క అజ్ఞానము త్రోసిపుచ్చినదా త్రోసిపుచ్చలేదా? త్రోసిపుచ్చలేదు. కాబట్టి 1 కోటి మంది తప్పుగా అనుకున్నా, ఒక్కడు కరెక్ట్గా తెలుసుకున్నా, ఈ ఒక్కడి యొక్క సత్యజ్ఞానమును 1 కోటి మంది యొక్క అజ్ఞానము కూడా త్రోసిపుచ్చలేదు. కాబట్టి లోకమంతా కూడా ద్వైతములోనే పడి కొట్టుకుపోయినప్పటికీ, ఒక్కడే అద్వైత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పటికీ, వీడి యొక్క జ్ఞానాన్ని ఈ ద్వైత జ్ఞానము బాధించలేదు అని ఒక విషయాన్ని ఆయన చెప్తున్నాడు. దీని మీద ఒక ఫిలాసఫర్ ఒక కథ చెప్పాడు. కథ అంటే ఎనెక్డోట్. సత్యము అసత్యము కలిసి బీచ్ ఒడ్డును నడుస్తున్నాయి. సత్యము అసత్యమును, సత్యం అన్నది ఏదో ప్రసంగంలో, ఓ అసత్యమా, నీవు నన్ను ఎన్నటికీ బాధించలేవు, ఎందుకంటే నీవు ఉన్నట్లు కనబడుటయే కానీ నీవు లేనేలేవు, ఉన్నది నేను మాత్రమే. కాబట్టి లేకుండా కనపడే భాషించే అసత్యము సర్వకాలముల యందు ఏకరూపంగా ఉండే సత్యమును ఎట్లు బాధించగలదు? కాబట్టి నువ్వు నన్నేమీ చేయలేవు, యు ఆర్ ఫాల్స్, యు కెనాట్ డూ ఎనీథింగ్ టు మీ అని సత్యము అసత్యంతో చెప్పింది. అంటే అసత్యం చెప్పింది, నువ్వు చెప్పింది కరెక్టే, నేను నిన్నేమీ చేయలేను, కానీ ఒక పని మాత్రం చేయగలను, అదేమిటంటే నిన్ను ఆర్గనైజ్ చేయగలను అని చెప్పింది. అది మీకేమర్థం కాలేదు? ఈ కథ అయితే అయిపోయింది, ఇంకా మీరు నాకే చూస్తున్నారు, కథ అయిపోయింది. అంటే అసత్యం ఏం చేస్తుందంటే సత్యాన్ని ఒక ఆర్గనైజ్ చేసి పెడుతుంది, అంతే అంతమాత్రం. దట్ మీన్స్ ఆర్గనైజ్ చేయటం ద్వారా సత్యము వ్యర్థమైపోతుంది అని అభిప్రాయం. ఓకే, మీరు పాపం ఏదో వేదాంతం వినేద్దామని వచ్చారు, ఈ పూట వేదాంతం లేదు, తుత్తి కబుర్లే ఉన్నాయి, అవే వినండి. తర్వాత మనకి శాస్త్రముల యందు ద్వైతమును ప్రతిపాదించే శాస్త్రములు కనపడతాయి, శాస్త్రవచనములు. అద్వైతమును బోధించే శాస్త్రవచనములు కనపడతాయి. ఇప్పుడు మనం దేన్ని ఫాలో కావాలి అని మళ్ళీ ఒక శంక. ఎందుకంటే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అంటే ద్వైతము. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? జీవుడే ఈశ్వరుడు అని చెప్పారు కదా. చిదానంద రూపశివోహం తదేకోవశిష్ట శివ కేవలోహం ఏకహ కేవలహ అహం అని చెప్పారు కదా. కాబట్టి ఇక్కడేమో అద్వైత ప్రతిపాదనమైన వచనము,
ఈ కర్మ చేయాలి, స్వర్గానికి పోవాలి, అక్కడ ఇంద్రాదులు ఉంటారు, ఈ పుణ్యము నరకము ఇత్యాది వచనములు అనేకం శాస్త్రవచనములే ఉంటాయి. అవి ఏమని చెప్తే అవి చెప్పేది చూస్తే ఎలా ఉంటుంది, ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నాయా అన్నట్లుగా అవి ఉంటాయి. పర్టికులర్గా ద్వైత శాస్త్రములే రాసి పెట్టుకున్నారు కూడా, ద్వైతాచార్యులు ద్వైత శాస్త్రములనే రాసి పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలి, మేము దేనిని విశ్వసించాలి అని జనులు అడుగుతారు. ఈ అడగడంలో ఒక దోషము గలదు. ఆ దోషం ఏమిటంటే, నువ్వు ఎదురువాడు చెప్పింది చేయటానికి సిద్ధంగా ఉన్నావే తప్ప నీ అంతట నువ్వు ఆలోచించి నిర్ణయానికి వచ్చే లక్షణం నీలో లేకపోవటము దురదృష్టము. ఎదురువాడు చెప్పేది ఫాలో అవ్వటానికి సిద్ధంగా ఉన్నంతకాలము, నీవు స్వంతంగా ఆలోచించటం మానేసినంతకాలము నీకు సత్యము అనుభవానికి రాదు. నెంబర్ వన్. అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాము. ద్వైతమును ప్రతిపాదించే శాస్త్రములు వందలాది ఉన్నప్పటికీ అద్వైత జ్ఞానమును అవి నిరాకరింప సమర్థములు కావు అని ఆయన అంటాడు. ఇంకొక ప్రశ్న, ఇంకొక విషయాన్ని ఆయన ఉటంకించి పరిష్కరిస్తాడు. పరమాత్మ నిత్య ప్రకాశస్వరూపుడు అని కదా మీరు చెప్తున్నారు. అంటే సర్వకాలముల యందు కాలమునకు అతీతముగా టైమ్లెస్లీ పరమాత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు అని చెప్తున్నారు కదా. మరి పరమాత్మ నిత్యము ప్రకాశిస్తూనే ఉంటే ఆ పరమాత్మను ఈ జీవుని అజ్ఞానము కప్పివేయుట అనేది ఎట్లు సంభవమైనది అని ఒక ప్రశ్న. ఎందుకంటే సర్వకాలముల యందు కూడా కాదు, కాలమునకు అతీతముగా ప్రకాశించటమే స్వరూపముగా కలిగినటువంటి పరమాత్మను ఏది కప్పివేయగలదు? ఈ అజ్ఞానము, అజ్ఞానమునకు అసలు రూపే లేదు, దానికి ఒక రూపమే లేదు, దాన్ని ఉంది అని చెప్పడానికి కూడా వీల్లేనిది అజ్ఞానము. అటువంటి అజ్ఞానము, తనకంటూ ఒక మనుగడయే లేని అజ్ఞానము కాలమునకు అతీతముగా ప్రకాశిస్తూ ఉండేటువంటి పరమాత్మను కప్పివేయుట ఎట్లు సంభవము? కాబట్టి జీవుడనేది అజ్ఞాన కల్పితము అని చెప్పుట పొసగదు అనే అభిప్రాయం. ఆ విధంగా ప్రశ్న వేసినట్లయితే దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే, చూడండి, కప్పివేయటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, పెద్ద గొప్పదనం అక్కర్లేదు. ఉదాహరణకి సూర్యుడు నిత్యము ప్రకాశిస్తూనే ఉంటాడు. మేఘము, ఒక చిన్న మేఘపు తునక వచ్చి ఆ సూర్యుడిని మనకి కనపడకుండా చేసేస్తుంది. కాబట్టి సూర్యుడు ఎక్కడ, మేఘపు తునక ఎక్కడ, ఈ చిన్ని మేఘపు తునక సూర్యుడిని ఎలా కప్పివేయగలదు అని నీవు ప్రశ్నిస్తే నీకు జీవితానుభవము లేదు అని అర్థం. కప్పివేయడానికి పెద్ద గొప్పది అక్కర్లేదు. కప్పివేయబడేది ఎంత గొప్పదైనా, కప్పివేసేది ఎందుకు పనికిరానిదే అయినా కూడా కప్పివేయగలుగుతుంది. కాబట్టి ఆ రకమైన శంకకు తావు లేదు. ఇంకో దృష్టాంతం ఏం చెప్తున్నారంటే, కంట్లో నలుసు పడుతుంది, కన్ను కొద్దిగా వాచుతుంది, వాడికి జగత్తు యొక్క జగత్తంతా కప్పివేయబడుతుంది, ఇంకా వాడు జగత్తును చూడలేడు. ఆ నలుసే లేకుంటే వీడు కంటితో సకల జగత్తును చూడగలుగుతాడు. అంతరిక్షమును, ఆకాశమును, వేలాది నక్షత్రములను, గ్రహములను టెలిస్కోప్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే గెలక్సీస్ మొదలైన వాటిని కూడా చూడగలుగుతాడు. గ్రహముల యొక్క గమనమును లెక్క వేయగలుగుతాడు. గ్రహముల గురించి సర్వమును తెలుసుకోగలుగుతాడు టెలిస్కోప్ ఇచ్చినట్లయితే. కానీ కంట్లో నలుసు పడితే ఈ మొత్తం అంతా కూడా కప్పివేయబడుతుంది. కాబట్టి
బుద్ధి అందలే అజ్ఞానము నిత్యము ప్రకాశిస్తూ ఉండే ఆత్మ చైతన్యమును కప్పివేయుట సంభవమే అని ఆ విధంగా దానిని ప్రతిపాదించినాడు. తర్వాత ఈయన రెండు మాటలు చెప్తున్నాడు. విద్వాన్ నామరూపాద్ విముక్త అని ఒక మాట అంటాడు. తత్వము తెలుసున్నవాడు ఎవరు అని మీరు ప్రశ్న వేసినట్లయితే, ఎవడైతే నామరూపముల జంజాటము నుండి విముక్తుడై ఉంటాడో వాడే తత్వవేత్త అని ఒక మాట చెప్తున్నాడు. అంచేతనే ఎవరికి వారు తమలో తాము తర్కించుకుని ఆలోచించుకుని పరిశీలించుకుని శోధన చేసుకుని ఒక నిర్ణయానికి రావాలి. సాధారణంగా వేదాంతం చదివి వాళ్ళు ఎటువంటి నిర్ణయాలకు రారు. వారు ఏది వారికి అనుకూలంగా ఉన్నదో, దేనికి అలవాటు పడున్నారో అది కొనసాగించేసుకుంటారే తప్ప, వేదాంతం లోకంలో ఇతరులు చదవని వేదాంతం మనం చదివేము కదా, కాబట్టి ఇతరుల వలె మనం ఉండడంలో తెలివితేటలే ఉంటాయి. ఇతరుల కంటే మనం విలక్షణంగా ఈ శాస్త్రము యొక్క బోధకు అనురూపంగా మనం ఉండాలి కదా అనే అంతరంగ పరివర్తనము మీకు కనపడదు, చాలా అరుదుగా కనపడుతుంది. అంచేతనే వేదాంత క్లాసులో నామరూపములకు అతీతమైన పరమాత్మ గురించి మాట్లాడుకుంటారు, చెప్పుకుంటారు, వింటారు. వేదాంతం అయిపోయిన వెంటనే మళ్ళీ నామరూపాల్లో కూరుకుపోతూ ఉంటారు. ఆశ్రమాలు మఠాలు ఇవన్నీ ఇలాగే నడుస్తూ ఉంటాయి, నామరూపాలతోటే నడుస్తూ ఉంటాయి. ఎక్కడైతే నామరూపములకు ప్రాముఖ్యమున్నదో అక్కడ తత్వము యొక్క విచారము కుంటుబడినదని మీరు గమనించవలెను. యథార్థమైన తత్వ విచారము చేయువారు నామరూపములను త్రోసిపుచ్చి నామరూపములకు అతీతంగా ఉంటారు. ఈ విషయాన్ని ఉపనిషత్తుని ప్రసంగిస్తూ చెప్తాడు ఆయన. ఆయన ఏమంటున్నారంటే, యథా నద్యః స్యందమానాః సముద్రే అస్తంగచ్చంతి నామరూపే విహాయ. అది దృష్టాంతం. నది ఉంటుంది, నది ప్రవహిస్తున్నంతసేపు దానికి ఒక నామము రూపము ఉంటాయి. గంగానది గంగోత్రి దగ్గర గంగా అనేది ఉండదు, గంగోత్రి నుంచి బయలువెడలుతూనే దానికి గంగా అని పేరు పెడతారు. నామము ఆ రూపము, గంగోత్రి దగ్గర అంటే రూపం వచ్చిందిగా, నామము. నది అనగానే ఒక రూపానికే నది అని పేరుగా, నీరుని నది అనరు, నీరుకి నది అని పేరు కాదు. ఆ నీరు ప్రవహిస్తూ ఒక విలక్షణమైన రూపమును కలిగి ఉంటే నది అంటారు. ఏమండి, కాబట్టి నామరూపాలు వచ్చాయి కదా, గంగా అనేది నామము, నది అనేది రూపము, గంగా నది వచ్చింది కదా. అది అలా కొనసాగుతూ కొనసాగుతూ కొనసాగుతూనే ఉంటుంది. మొత్తం ఉత్తర హిందుస్థానంలో ప్రవహించి సర్వత్రా కూడా గంగా అనే నామము రూపము, ఆ రెండు నామరూపాలు కొనసాగుతాయి. హుబ్లీ దగ్గర కూడా, హుబ్లీయా హుగ్లీయా హుగ్లీ, హుగ్లీ దగ్గర కూడా నామరూపాలు గంగానే ఉంటాయి. ఆ సాగరంలో కలిసిన తర్వాత ఆ నామరూపాలు ఏమవుతాయి, పోతాయి. కాబట్టి ఈ నది ఇంత దూరం ఎందుకు ప్రవహించిందో తెలుసిన, తనకున్న నామరూపాలని బలం చేసుకోవడం కోసం ఇంత దూరం ప్రవహించలేదు. నామరూపములను విడిచిపెట్టి సముద్రంలో ఐక్యముగుటకై ఇంత సుదూర ప్రయాణము చేసినది. అవునండి, అది దృష్టాంతం. దృష్టాంతం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. యథా నద్యః స్యందమానాః, స్యందమానాః అంటే శానచ్, నిరంతరముగా ప్రవహిస్తున్నవై. సముద్రే అస్తంగచ్చంతి, సముద్రంలో నామరూపే విహాయ, నామరూపాలను విడిచిపెట్టి విలీనమైపోతాయి. అదే దృష్టాంతం. తథా విద్వాన్ నామరూపాద్విముక్తః పరే బ్రహ్మణి అనేదో ఉంది. కాబట్టి మీరు చిన్నప్పుడు ఏదో ఉపనయనము, గాయత్రి జపము, కర్మ అంతా నామరూపాలతో ఉంటుంది. తర్వాత వివాహము, భార్య కొడుకు కూతురు,
తర్వాత దేవుళ్ళు దేవతలు అంతా నామరూపాలు ఉంటాయి. మీకు నామరూపాలు ఉంటాయి, మీ చుట్టూ ఉండే వాళ్ళకి నామరూపాలు ఉంటాయి, మీరు ఆరాధించే దేవీ దేవతలకు కూడా నామరూపాలు ఉంటాయి. తర్వాత వానప్రస్థము సన్యాసము వేదాంతంలోకి వచ్చేప్పటికీ మీరు ఆత్మజ్ఞానము గలవారైతే నామరూపాలు వదిలిపోతాయి. తథా విద్వాన్ నామరూపాద్ విముక్త, నామరూపములు ఉన్నంత వరకు మీకు భేదమే అనుభవానికి వస్తూ ఉంటుంది. మీరు నామరూప తిరస్కారం చేసేసినట్లయితే తదేకోవశిష్ట శివ కేవలోహం అనేటువంటి ఆ కైవల్యము మీకు అనుభవానికి రావటానికి వేరే అభ్యంతరము లేదు అని ఒక విషయాన్ని మధుసూదన సరస్వతి ప్రతిపాదించినాడు. ఆయన ఇంకో విషయాన్ని ప్రతిపాదించాడు, తరతి శోకమాత్మవిత్. చూడండి, మీరు సంసారంలో ఉన్నారా లేరా అంటే ఉన్నాము. అంటే సంసారంలో ఉండుట అంటే అర్థం ఏమిటి? అది కూడా సంగ్రహంగానే చెప్తున్నాను. సంసారంలో ఉండుట అంటే ఎంతో కొంత సొమ్ముని ప్రోగేసిన, ధనమును సంపాదించిన, భోగములను ప్రోగు చేసుకుని అనుభవిస్తూ ఉన్నా, పుణ్యము మూటగట్టి ఉన్నా, అసంతోషము భయము మిగిలియే ఉండుట. ఇంక ఇంతకంటే మీరేం చేయలేరు. ఇప్పుడు డబ్బు ఎంతో కొంత పోగేశారు, దీనికి రెట్టింపు డబ్బు పోగేసినా ఈ సమస్య పరిష్కారం అవ్వదు. ఏవో కొన్ని భోగాలను అనుభవిస్తూనే ఉన్నారు, ఇంతకంటే అధికముగా భోగాలను అనుభవిస్తే ఇప్పుడున్న సుఖం కూడా పోయి దాని స్థానంలో దుఃఖం వచ్చేస్తుంది. పుణ్యం కొంత మూటగట్టారు, ఇంకో కొంత పుణ్యం మూటగట్టినా ఈ సంసార బంధము మీకు వదలదు. దీన్ని ఒక ట్రాప్ అన్నారు. ట్రాప్ అంటే ఏమిటంటే, ఆ ట్రాప్ ఎలా ఉంటుందంటే, మీరు చేసిన పుణ్యకర్మలకు ఇంకో కొన్ని పుణ్యకర్మలను చేయుట ద్వారా, మీరు చేసిన దాన ధర్మాలకి ఇంకా అధికంగా మరికొన్ని దాన ధర్మములను చేయుట ద్వారా, కొన్ని తీర్థయాత్రలు చేసి ఉండి మరికొన్ని గొప్ప తీర్థయాత్రలను చేయుట ద్వారా మీరు సంసార బంధము నుండి విముక్తులము కాగలుగుతాము అని మీరు అనుకుంటే అది ఒక పెద్ద ట్రాప్ అని చెప్పారు. ఇట్స్ ఎ బిగ్ ట్రాప్. అంటే అర్థం ఏమిటి? బై డూయింగ్ సమ్ మోర్ చారిటీ, బై డూయింగ్ సమ్ మోర్ రిచువల్స్, బై గోయింగ్ టు సమ్ మోర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, యు ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది బాండేజ్ ఆఫ్ సంసార. ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అయితే ఈ ద్వైతాన్ని ప్రవచించే ఆచార్యులు వీళ్ళు ఏం చేస్తారంటే, జనుల చేత ఇంకో కొన్ని కర్మల్ని చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే మోక్షం అన్నట్టుగా భ్రమను కల్పించి అలా చేస్తూ ఉంటారు. మీరు ఆ ట్రాప్లో పడ్డారంటే ఇంకా ఆ ట్రాప్లోనే ఉండిపోతారు. డోంట్ బీ ట్రాప్డ్ బై దాట్. అర్థ కామ ధర్మశబ్దానికి పుణ్యం అని అర్థము. పుణ్య అంటే కర్మలను ఉపాసనలను చేసి సంపాదించే పుణ్యము. ఈ మూడింటి వల్ల మీకు మోక్షం అనేది, సంసార బంధము నుండి విముక్తి అనేది ఉండదు. విముక్తి కలిగి పాటైతే ధర్మ అర్థధర్మ అర్థకామ ధర్మ మూడే పురుషార్థాలు ఉండేవి, నాలుగోది ఉండేది కాదు. వాటి యందు ఆ మూడింటి యందు విముక్తి అనేది లేకుండుట చేతనే నాలుగవ పురుషార్థము ఆవశ్యకమైనది. కనుక ఆత్మస్వరూపమును అరయుట అనేది ఒక్కటి మాత్రమే సంసార బంధము నుండి తప్పించే ఏకైక ఉపాయము. కాబట్టి మీరు అలాంటి ఉపాయం మీరు ఆత్మస్వ సంసార బంధం నుంచి బయటపడాలనుకుంటున్నారా? అది చాలా ముఖ్యం. ఈ ముముక్షుత్వము అనేది చాలా ముఖ్యం. చాలామందికి అలాంటి కంగారు ఏమీ ఉండదు, అలాంటి కంగారు ఉండదు. ఇప్పుడు ఐదేళ్ళు వేదాంతం చదువుతాడు, ఐదేళ్ళు వేదాంతం చదివి ఆ చదివి క్లాసులోనే ఇంకో అమ్మాయి ఉంటే అమ్మాయిని పెళ్ళాడతాడు. వీడు సంసారంలోకి వెళ్దాం అనుకుంటున్నాడా, లేకపోతే సంసార బంధం నుంచి ఆత్మజ్ఞానంలోకి వెళ్ళాలనుకుంటున్నాడా? వాట్ ఈజ్ హీ ట్రైయింగ్ టు డూ? ఇప్పుడు ఎంఏ ఫిలాసఫీ ఎంఏ ఫిజిక్సో ఎంఎస్సి ఫిజిక్సో ఏదో చదివి పెళ్ళాడాడంటే పోన్లే వాడు సంసారంలోకి వెళ్ళాలనుకున్నాడు, అందుకోసం ఈ చదువు అందుకోసం పెళ్ళాడాడని అనుకోవచ్చు. వీడు వేదాంతం బ్రహ్మానందీయం అవి చదివి సంసార బంధంలోకి ప్రవేశించి హడావిడిలో ఉన్నాడంటే వాడికి వేదాంతం వాడికి ఏం వంటబట్టినట్టు. కాబట్టి శోకమును అంచే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ముముక్షుత్వము అనేది చాలా అరుదైన లక్షణము. సాధారణంగా జనులు ముముక్షువులు కారు, వాళ్ళు ముముక్షువులు కారు. ఇప్పుడు స్వామీజీ అని ఉన్నాడనుకోండి ఒక ఆయన, ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తారు.
ఎందుకు వెళ్తారో తెలిసినా మోక్షం కోసం వెళ్ళరు, జ్ఞానం కోసం అసలే వెళ్ళరు. ఎందుకు వెళ్తారు? దర్శనానికి వచ్చామని. దర్శనం ఏం దర్శనం చేస్తారు? స్వామీజీ అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? అలా వెయ్యి క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతూ ఉంటాడనుకుంటున్నారా? స్వామీజీ ముడతబడిన శరీరముతో వ్యాధులతో సతమతమవుతూ ఉంటాడు, ఏ డయాబెటీస్తోటో గిలగిలాడుతూ ఉంటాడు. మీరు ఏం దర్శనం చేస్తారు స్వామీజీని? ఏం దర్శనం చేస్తారండి? ఏమిటి దర్శిస్తారు? ఊడిపోయిన పళ్ళు, పళ్ళు లేని నోటిని దర్శిస్తారా? జుట్టు లేని తలని దర్శిస్తారా? డయాబెటీస్తో శిథిలమైపోయిన దేహాన్ని దర్శిస్తారు? ఏమిటి దర్శిస్తారు? ఎవడు చెప్పాడండి మీకు? అంత అసందర్భమైన మాట అదే, కానీ ఇంకొకటి లేదు. స్వామీజీ దగ్గరికి తత్వాన్ని తెలుసుకునేందుకు వెళ్ళేమని అనాలి, కానీ దర్శించడానికి ఏమిటి దర్శిస్తారు? సో కాబట్టి ఈ అంటే ఏమిటి, స్వామీజీని దర్శిస్తే ఇంకో కొంచెం పుణ్యం వస్తుంది. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించాం, ఇక్కడ అయ్యప్పని దర్శించాం, స్వామీజీని దర్శిస్తే ఇంకో కొంత పుణ్యం మూట కట్టచ్చు అని ఏదో ఒక అజ్ఞాన ప్రవాహంలో కొట్టుకుపోవడమే కానీ స్వామీజీని విగ్రహంగా మార్చేయటం, ఒక విగ్రహంగా మార్చేసి మనకి విగ్రహాలు కావాలి. మీ ఇంట్లో లేవా విగ్రహాలు? బోల్డ్ అనే విగ్రహాలు ఉన్నాయి. నాకు ఫోన్ చేస్తారు, స్వామీజీ మీ దర్శనానికి రావాలనుకుంటే నేను రావద్దని చెప్తా. మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే వాటిని దర్శనం చేయండి, రోజు చేసి దర్శనమే కదా. అయితే మీ ఇంటి పక్కన ఏదైనా దేవాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి దర్శనం చేయండి. నన్ను దర్శించడానికి రావద్దు, నాకేమీ ఫోటోజెనిక్ ఫేస్ లేదు, ఉన్న పళ్ళు కూడా ఊడిపోయాయి, మీరు నన్ను దర్శించేది ఏమీ లేదు అని నేను అలాగే చెప్తా. కాదు స్వామీజీ మీ దీని నుంచి ఏవో తెలుసుకోవడానికి అయితే రండి అని చెప్తాను. ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారో ముందు చెప్పండి ఫోన్ మీద, అప్పుడు అవసరం అయితే వద్దురు కానీ నేను వద్దని చెప్తాను. నాకు చెప్పకుండా వచ్చేస్తే అది ధర్మం కనుక అయ్యా లోపలికి రండి అంటాను తప్ప, అదర్వైజ్ ఐ డోంట్ ఎంకరేజ్ దాట్. సో ది పాయింట్ ఈజ్ ఈ దర్శనములు మీరు చేసి 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 ఉన్నారు. మీరు చేసిన దర్శనములు సృష్టిలో ఎవడైనా చేశాడా? మీరు యూరప్ వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, వాళ్ళు ఎన్ని దర్శనాలు చేశారు? ఒకటో రెండో చేస్తుంటారు. మీరు తెల్లారితే దర్శనం, మధ్యాహ్నం దర్శనం, సాయంకాలం దర్శనం, ఈ దర్శనం, ఆ దర్శనం, అన్ని దర్శనాలు చేశారు. అసలైన దర్శనం మాత్రం ఇంకా చేయకుండా అలాగే మిగిలిపోయారు. ఆ ముముక్షుత్వం అనేది ఉండదు జనుల యందు. ముముక్షుత్వం ఉండాలి. ఎందుకు ముముక్షుత్వం ఉండాలో తెలుసిన? ఈ సంసారముపై ఒక రోత పుట్టాలి, ఒక రోత. ఏమిట్రా ఈ దుఃఖము, ఇది ఎప్పటికీ అంతమయ్యేది కాదు, ఈ భయము ఇది పోయేది కాదు అని ఒక రోత పుట్టాలి, ముముక్షుత్వము నిర్మాణం కావాలి. అప్పుడు మీకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆదుర్ద తహతహ అవుతుంది. అప్పుడు మీరు తెలుసుకుంటారు, తెలుసుకుని మీరు సంసార బంధం నుంచి విముక్తులవుతారు అని ఒక విషయాన్ని ఆయన ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నాడు. తర్వాత ఇంకో మాట అంటారు ఆయన, అంటే చిదానందరూప అదే తదేకోవశిష్ట శివ కేవలోహం అది ఎట్లు సంభవము అని ప్రశ్న వేసుకుని, ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వము భోక్తృత్వము సుఖీ దుఃఖీ అనే ధర్మములు అనుభవానికి వస్తుంటే సకల ధర్మములు లేని ఆత్మస్వరూపము నేను అని ఏ విధంగా గ్రహించుటయ అని ఒక ప్రశ్న వేసుకుని దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు. చూడయ, ఆత్మయందు ఎట్టి ధర్మములు ఉండవు, నిర్ధర్మకము. ఈ విషయాన్ని శంకరులు చాలా బలంగా ప్రతిపాదిస్తారు. నేను గమనించింది మీకు చెప్తున్నా, మీరు పెద్దలు అనుభవజ్ఞులు అనే అభిప్రాయంతో గమనించిన విషయాన్ని దాచిపెట్టకుండగా మీకు చెప్తున్నాను. అప్పుడప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది అని తెలిసినా కూడా నేను రిస్క్ తీసుకుని చెప్తూ ఉంటా. శంకరులు వేదాంత గ్రంథం భాష్యములలో, ప్రకరణ గ్రంథాల్లో ఆత్మస్వరూపాన్నే గట్టిగా ప్రస్తావించారు ఆయన. శంకరులు ఉపాసనలను వాటిని పట్టించుకోలేదు ఆయన. ఆయన ఆత్మస్వరూపాన్నే చెప్పడంతో ఆయన తన శక్తినంతనే వినియోగించారు.
అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఆత్మస్వరూ ఆత్మజ్ఞానముపై పెట్టిన ఫోకస్ వీళ్ళు పెట్టుకోరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఓ ఉపాసనలు కర్మల్లో పడి ఉంటారు. ఈ ఉపాసనలకి కర్మలకి శంకరుడి పేరు తగిలిస్తారు. ఆ శంకరుడు వేరని వీళ్ళకి తెలియదు. ఎవడైనా చెప్పినా తెలుసుకునే స్థితి ఉండదు. అన్నపూర్ణ అష్టకం ఉంటాడు శంకర. ఆ శంకరులు వేరయ్యా బాబు. ఆ శంకరులు ఈ భాష్యాల శంకరుడు కాదు. నన్ను అడిగితే నేను కొండ బొదలు కొట్టినట్టు చెప్తూ ఉంటా. ఆ శంకరుడు వేరు. సౌందర్య లహర్ అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే. ఆ తంత్రం అంతా కూడా శంకరాచార్యులకు ఏమీ సంబంధం లేదు, సుతరాము సంబంధం లేదు. కాబట్టి మీరు పెట్టుకున్న కర్మలకి శంకరులకి ఏమీ సంబంధం లేదు. మీరు చేసే ఉపాసనలకి శంకరులకి ఏమీ సంబంధం లేదు. ఇవన్నీ కూడా ద్వైత ప్రధానంగా ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చినవి తప్ప శంకరులు ప్రధానంగా ఒక్క అంశమునే బోధిస్తారు. అదేమిటి? తదేకోపశిష్ట శివ కేవలోహం. ఆత్మస్వరూపమును మాత్రమే ఆయన బోధిస్తూ ఉంటారు. అది ఒక పాయింట్ విచ్ జనరల్లీ పీపుల్ మిస్, నెంబర్ వన్. అలా ఎందుకు చెప్పడం అంటే మీరు మిస్ కావద్దు అని అభిప్రాయం. ఓకే, నెంబర్ టూ, ఆ ఆత్మ నిర్ధర్మకము, నిర్విశేషము, రెండో ఒకటే అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, పృథివీ అన్నారనుకోండి, దానికి ఏవో కొన్ని గుణాలు చెప్పచ్చు, రూపాన్ని చెప్పచ్చు, ఆపహాకి కూడా ఫిజికల్ ఫార్మ్ ఏదో ఉంటుంది చెప్పచ్చు. అగ్ని అంటే ఫిజికల్ ఫార్మ్ ఉన్న చోట ఉంటుంది, లేని చోట లేదు. ఇప్పుడు వేడి అంటే దానికి ఫిజికల్ ఫార్మ్ లేదు, మంట అంటే ఫిజికల్ ఫార్మ్ ఉంది. వేసవిలో వేడి మీ కంటికి కనపడుతుందా? అది ఫిజికల్ ఫార్మ్ లేదు, చర్మానికి తెలుస్తుంది. మంట అంటే కంటికి కనపడుతూ ఉంటుంది. కాబట్టి అగ్ని దగ్గరికి వచ్చేప్పటికీ ఇటు అటు కూడా ఉంది, ఒక ఫార్మ్ కనపడుతుంది, ఫార్మ్ కూడా లేదు. వాయువు అంటే అసలు రూపము అసలే లేదు, కానీ స్పర్శ కలదు. ఒక ధర్మము స్పర్శ ధర్మము కలదు. ఈ గాలి వేడిగా ఉంది, గాలి చల్లగా ఉంది అంటూ మళ్ళీ ఏదో కొంత ధర్మము దానికి ఉన్నది. ఆకాశానికి మీరు ఏ ధర్మం చెప్తారు చెప్పండి చూస్తాను నేను. స్పేస్కి మీరు ఏ ధర్మం చెప్తారు? మీ తెలివితేటలు ఉపయోగించి స్పేస్కి ఏ ధర్మం ఉందో చెప్పండి. స్పేస్కి ఏ ధర్మము? స్పేస్కి వాసన ఉందా? రుచి ఉందా? రూపుందా? స్పర్శ ఉందా? ఏమీ లేదు స్పేస్కి. అంత అలా తెలుసుకోండి ప్రస్తుతానికి. మీరు మళ్ళీ నా మీద పూర్వపక్షం చేయొద్దు, నేను ఒక దృష్టాంతం చేసి చెప్తున్నాను. స్పేస్కి ఏ రకమైన ధర్మము లేదు. ఏ గుణమైనా ఉందా స్పేస్కి? లేదు. రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, రూపు లేదు. అలాంటి స్పేస్ లేకుండా ఇవేమైనా ఉన్నాయా? అసలు ఈ సృష్టి ఉన్నదా? లేదు. ఆత్మ స్పేస్ స్పేస్ వంటిది, స్పేస్ కంటే కూడా సూక్ష్మమైనది. కాబట్టి ఆత్మయందు ధర్మములేమీ ఉండవు, ఏ విశేషములు ఉండవు. మంచిది, ఆత్మ అంటే ఎవరు? నువ్వే, నువ్వే ఆత్మ. అంటే ఇప్పుడు చూడండి, జనులు చాలా అతి తెలివితేటలు గల వాళ్ళు. ఆత్మకు ఏ విశేషములు లేవంటే బాగా తల ఊపుతారు, అవును కదా అని. ఆత్మ అంటే ఎవరనుకుంటున్నావు? నువ్వేరా అంటే కంగారులో పడతాడు. అయ్యి బాబోయ్, నాకే విశేషములు లేవా? అంటే ఇప్పుడు నాకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ఇది కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, సుఖిత్వం లేదు, నేను తండ్రిని కాను, తల్లిని కాను, కొడుకును కాను, మనవణ్ణి కాను, పుట్టలేదు, చావు లేదు నాకు. అయ్యి బాబోయ్, అది వద్దండి, మాకు ఆత్మ వద్దు, మాకు ఇవన్నీ కావాలి. మాకు నామరూపాలు కావాలి, కర్తృత్వ భోక్తృత్వాలు, సుఖీ దుఃఖీ, కొడుకు కోడలు, మనవడు మనవరాలు, నేను తాతని, నేను మా అమ్మని, ఇవన్నీ మాకు ఉండాలి. ఇది ఎక్కడ ఆత్మ అండి? అలా ఉండదు ఆత్మ. ఆత్మ నిర్ధర్మకము. ఓ మహాత్ములు చెప్పారు, ఎంతవరకు అయితే నువ్వు నీ గురించి నేను ఏదో ఒక ఫలానా అయి ఉండాలి అని అనుకుంటావో అంతవరకు నీ స్వరూపము నీకు తెలియకుండానే ఉండిపోతుంది. నేనేదో ఒక ఫలానా అయి ఉండాలి. ఏమిటి అయి ఉండాలి? నేను తండ్రిని అనో, కొడుకునను, ఫలానా గోత్రం వాడినను, ఫలానా నక్షత్రం వాడినను, ఫలానా రాశి వాడినను, ఏదో పెట్టుకుంటాడు వీడు. కల్పనలకి హద్దేమున్నది? కల్పనలకి హద్దు లేదు. నేను ఫలానా సింహరాశి వాడిని అంటాడు, లేకపోతే మేషరాశి వాడిని. మేషాన్ని తలకాయి, మేషం ఏమిటి? మేషం ఎక్కడుంది? మేషం అంటే మేక ఏదో
అది ఎక్కడుంది? మేకకి నీకు సంబంధమే ఉంది? మేషరాశి వాడినో లేకపోతే ఈ గోత్రమనో ఆ గోత్రమనో ఏదో ఒక ఫలానా ఉండాలి వీడికి, ఏదో ఒక ఫలానా. ఇంకా మళ్ళీ కులం, కులం బేసిస్ మీద ఫలానా, మతం దాని బేసిస్ మీద ఫలానా, ప్రాంతము పంజాబీ మద్రాసి, భాష తమిళ్ తెలుగు, ఏదో ఒక ఫలానా వీడు అయి ఉండాలి అని వీడు ఈ విధంగా తన గురించి నేను ఏదో ఒక ఫలానా అయి ఉండాలి సన్యాసం పుచ్చుకుంటాడు, పుచ్చుకుని సన్యాసిని అంటాడు. అంటే అది ఫలానా అయింది. ఇప్పుడు దశనామి అంటాడు, సరస్వతి అంటాడు, భారతి, వాడు భారతి నేను సరస్వతి అంటాడు, వాడు దండి నేను అదండి అంటాడు, మరొకడు త్రిదండి అంటాడు. సో ఈ విధంగా దాంట్లో అన్నీ విధులు పెట్టేసిన సన్యాసంలో కూడా చాలా భేదాలు కల్పించుకుని ఏదో ఒక దాన్ని పట్టుకుని విరాలాడుతూ ఉంటాడు. అంటే ఏదో ఒక ఫలానా అయితే కానీ వీడు ఉండలేడండి, ఏదో ఒక ఫలానా అవ్వాల్సిందే. అలా ఎంతవరకు అయితే ఏదో ఒక ధర్మాన్ని తన మీద ఆరోపించుకునే ప్రయత్నంలో వీడు ఉంటాడు, అనగా నేను ఏదో ఒక ఫలానా అయి ఉండాలి, ఐ మస్ట్ బి సంబాడీ ఆర్ సంథింగ్ అనే ధోరణిలో ఉన్నంత వరకు వీడికి ఆత్మస్వరూపము తెలియబడదు. ఏనాడైతే ఐఎమ్ నథింగ్ ఇన్ పర్టికులర్, ఐఎమ్ నో పర్టికులర్ దట్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ విజువలైజ్డ్, డిస్క్రైబ్డ్ బై వర్డ్స్ విజువలైజ్డ్ బై మైండ్ ఎనీథింగ్ పర్టికులర్ ఐఎమ్ నాట్ అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడే వీడి యథార్థ స్వరూపం వీడికి అనుమతికి వీడి జ్ఞా వీడికి అనుభవానికి వస్తుంది. అది మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం. న భూమిర్ నతోయం అని అన్నిటినీ తిరస్కరించి శివ కేవలోహం అని చెప్పుట, ఆ విషయాన్ని ఆయన మధుసూదన సరస్వతి చాలా చక్కగా నిరూపించినాడు. అక్కడతోటి ప్రథమ శ్లోకం పూర్తయిందండి. నేను మళ్ళీ చెప్పిందే చెప్పానేమో నాకు గుర్తులేదు, ప్రథమ శ్లోకం పూర్తయింది. ఇంక ఇప్పుడు రెండో శ్లోకానికి వద్దాం. నవర్ణ నవర్ణాశ్రమాచారధర్మా నమే ధారణాధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్. ఆ లైన్లో రెండు మాటలు కావవి, ఒకే మాట. మీరు అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్ అలా చదవకూడదు. అలా చదవ మీరు కొంచెం ఓపిక పట్టండి. అనాత్మాశ్రయాహం అని చదవకూడదు. ఎవడైనా చదువుతున్నా అంటే వాడికి తెలియదని అర్థం. అలాగ బ్రేక్ పెట్టకూడదు, అది సమాస పదం. పైగా మీరు సమాస పదం అని గుర్తించకుండా అనాత్మాశ్రయాహం దగ్గర ఆపారనుకున్నది ఏదో అహంలాగిందని, అది అహం కాదుగా, అనాత్మాశ్రయ. కాబట్టి అహం మమాధ్యాస కలిపే చెప్పాలి దాన్ని. తదేకో వశిష్ట శివ కేవలోహం. ఏమంటే నేను మాట అంటా, మీరు జాగ్రత్త అవస్థలో ఉంటారు కదా, ఎప్పుడో లేస్తారు, పొద్దున్నే 4కో 5కో 6కో లేస్తారు, లేచి రాత్రి 9కో 10కో పడుకుంటారు. ఈ మధ్యలో మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నది ఒక్కసారి ఒక లాగ్ మీరు చేసుకోవాలి. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీరు నిద్రలేస్తూనే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, సో బహుశా ఏమనుకుంటూ ఉండుంటారు, మీరు పరిశీలన చేసుకోవాలి. ఇది ఆత్మ పరిశీలన చేసుకుంటేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. మీరు బహుశా నేను మీ తరఫున మీకు నేను ఊహించి చెప్పమంటారా, బహుశా మీరు ఏమనుకుంటూ ఉండు, ఒక అమ్మగారు నిద్ర లేచారు, అమ్మగారు లేచారనుకోండి, ఏమన్నా నిద్ర లేచాను కదా, ఇగో ఈయన పడుకుని నిద్రపోతున్నాడు, భర్త వీళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ పాటికి కాఫీ అది కాచి పెడితే వీళ్ళు తాగుతారు అని ఆమె తన గురించి తాను ఇంటి యజమానురాలను అని అనుకుంటూ ఉంటారు. అవునా? ఈ లోపల పిల్లవాడు లేస్తాడు, అప్పుడు ఆవిడ తన గురించి తాను ఏమనుకుంటారు, నేను తల్లిని అని అనుకుంటారు. భర్త ఆఫీస్కి టైం అయ్యి క్యారేజీ కట్టేవా అని అంటాడు, అంటే నేను భార్యను అని అనుకుంటారు. ఈ లోపల పని మనిషి వస్తుంది, ఆ అమ్మాయి వస్తుంది, ఆ పని మనిషిని చూడగానే ఈమె ఏమనుకుంటారు, అది పని మనిషి నేను
యజమానురాలను అనే ఫ్యూడలిస్టిక్ థింకింగ్ ఉంటుంది కదా, ఈ మధ్యన కొంచెం మారుతోంది. వాళ్ళు కూడా కొంచెం తెలివితేటలు మరిగారు కనుక వీళ్ళు దే హ్యావ్ టు రీథింక్. పని మనిషి అనే మాట వదిలిపెట్టి డొమెస్టిక్ హెల్ప్ అండము ఇలాంటివన్నీ మొదలుపెట్టారు. మొత్తానికి భాష మారినా ఆ భావం ఉంటుంది కదా, నేను ఈమెకు జీతం ఇచ్చేదాన్ని, ఆమె జీతం తీసుకునేది కాబట్టి పని చేయించేదాన్ను పని చేసేది అనే అనుకుంటారు. ఈ లోపల ఎవరో మిత్రులు అమ్మలక్కలు ఎవరో కనపడతారు, వీళ్ళు మన మిత్రులు, నేను వీళ్ళకి మిత్రురాలను అని అనుకుంటారు, ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ లోపల దేవుడి దగ్గర దీపం పెట్టాలని గుర్తొస్తుంది. అప్పుడు నేను భక్తురాలను, వెంకటేశ్వర స్వామికి నేను భక్తురాలను అని అనుకుంటారు. ఇలా అనుకుంటూ 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 రాత్రి 9:00 పడుకుని నిద్రపోతారు. ఎప్పుడైనా ఒక్కసారైనా ఆ పరమాత్మ స్వరూపము నేనే అని అనుకుంటారా? ఒక్కసారైనా అనుకో, మీరు మీరు యథార్థంగా చెప్పండి, ఎప్పుడైనా ఒక్కసారైనా అనుకున్నారా? నేను ఒకరిని అడిగాను, ఒక అమ్మగారిని అడిగాను, ఏమో ఒక్కసారైనా మాట వరుసకైనా పొరపాటునైనా ఆ పరమాత్మ స్వరూపము నేనే అని అనుకున్నారా? లేదు, అనుకోలేదు. మీరు యథార్థం చెప్పండి, అనుకోలేదు. ఎంతకాలం నుంచి చదువుతున్నారు వేదాంతం? అది ఇప్పుడు అడిగితే సందేహంలో పడ్డారు. అది ముందు ఈ మాట అడక్క ముందు అడిగాను అనుకోండి, ఎవండి మీరు ఎంతకాలం నుంచి అంటే 6 దశాబ్దాల నుంచి చదువుతున్నాను వేదాంతం. అబ్బా, 60 ఏళ్ళ వేదాంతం వల్లించేశారే. అవును, ఈ రోజులో ఎన్నిసార్లు అనుకున్నారు నేను పరమాత్మ స్వరూపుడు అనే? ఎప్పుడు అనుకోలేదు. అయ్య రామ, ఇంత విడ్డూరం ఇదే కానీ ఇంకొకటి లేదు. రామతీర్థం ఏమన్నారో తెలిసిన, ఈ సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళు నేను సన్యాసిని, నేను గురువును, నేను ఆశ్రమాధ్యక్షుడను అని ఎవేవో అనుకుంటాడు తప్ప నేను శివ కేవలోహం అని ఎప్పుడైనా అనుకుంటాడా? నాలుక కోసేస్తే అనుకోడు. నేను రోగిష్టి వాడిని, నేను డయాబెటిక్ పేషెంట్ని, నేను ఆశ్రమానికి అధ్యక్షుడిని, వీళ్ళందరికీ గురువుని ఇన్ని అనుకుంటాడు తప్ప శివ కేవలోహం అని అనుకోను కూడా అనుకోడు. నెగిటివ్ దృష్టాంతం చెప్పా, అనుకునేవాడు ఉంటే వాడు జ్ఞాని. స్వామి రామతీర్థం ఏమన్నారంటే, నీకు ఎప్పుడైనా ఒక్కసారి ఖాళీ చేసుకుని ఏకాంతంగా ఉండు, నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని దట్ డివినిటీ మై సెల్ఫ్, నా హృదయంలో ఆ పరమాత్మతత్వము ప్రకాశిస్తోంది, ఆ దైవత్వము నేనే అని అనుకో అని అనుకుంటూ ఉండు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఆ దైవత్వం అది ఒక్క ఉదుటున ప్రకాశిస్తుంది. ఎందుకంటే అది ప్రకాశించడానికి సిద్ధంగా వేచి ఉన్నది. నాక్ ఆన్ ది డోర్, ఇట్ విల్ బి ఓపెన్డ్ అన్ టు యూ. యు కాల్, యువర్ కాల్ విల్ బి ఆన్సర్డ్. ఇట్ ఈజ్ వెయిటింగ్ దేర్ టు మేనిఫెస్ట్. మీరు దానికి ఛాన్సే ఇవ్వకపోవడం చేత అది కప్పుబడిపోయి ఉన్నది. తదేకోవశిష్ట శివ కేవలోహం అని అనుకోండి మీరు. ఈ తదేకోవశిష్ట చింత చేయకండి, అది పైదాన్ని బట్టి వచ్చిన వాక్యం. కంక్లూషన్ పట్టుకోండి మీరు, శివ కేవలోహం. ఆ కేవలహ మీకు తీసేస్తే శివోహం. ఆ శివహ బదులు మీకు సోహం. శివోహం అని కానీ సోహం అని కానీ అంటే మరి భక్తి మాట ఏమిటి అని వీళ్ళ బెంగ ఏమిటంటే, భక్తికి లోపం వస్తుందేమో అని బెంగ. రమణ మహర్షి ఏమన్నారంటే, సోహం మించిన భక్తి వేరే ఏదీ లేదు అని చెప్పారు. సోహం శివోహం ఇది గొప్ప భక్తి. జపం చేయడం కాదండి, జపం మళ్ళీ మీరు మాల పట్టేసి జపం చేస్తే ఏమీ ఉపయోగం లేదు. నేను జపం చేయడం అంటలేదు, నేనేమంటున్నానంటే యు ఫీల్ ద డివినిటీ విత్ ఇన్ యూ. బాడీతో యాక్షన్స్, మైండ్తో థింకింగ్, హృదయంతో ఫీలింగ్. ఆ హృదయంతో, హృదయంలో మీ యొక్క దైవత్వాన్ని మీరు భావన చేయుడు, అది మీకు అనుభవానికి వస్తుంది. శివ కేవలోహం. అంచేతనే శంకరులు పదే 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 10 శ్లోకాల్లో కూడా ఆ శివ కేవలోహం అనే పల్లవిని పట్టుకుంటారు. ఈ సంగీతం వాళ్ళు పల్లవిని పట్టుకుని రాపాడిస్తారు. బ్రోచేవారెవరురా, దాన్ని 5 సార్లు అంటాడు. అనుపల్లవిని 10 సార్లు అంటాడు. చరణాన్ని 1 సారి అంటాడు. ఆ పల్లవిని ఊరికే సాగతీస్తూ ఉంటాడు. బ్రోచేవారెవరురా నిన్ను వినా,
అదో 10 సార్లు అంటే కానీ ఆయనకి మనసొప్పదు, ముందుకు సాగడం. అంటే అన్నింటిలోకి అది ముఖ్యమైనది, దాని మీద మనస్సు పెట్టమని అభిప్రాయం. అలాగే ఇక్కడ కూడా శివః కేవలోహం. ఇప్పుడు దీనికి అవతారిక ఈ శ్లోకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మధుసూదన సరస్వతి. చాలా అద్భుతంగా ఇంట్రడ్యూస్ చేశారని నాకు అనిపించింది. ఇప్పుడు ఇక్కడ ఆయన మాట లేవనెత్తాడు, మీరు వింటే ఆశ్చర్యపోతారు. బ్రాహ్మణో యజేత అని శాస్త్రము గలదు. అంటే బ్రాహ్మణ బృహస్పతి సవేన యజేత అని ఒక మాట, రాజా రాజసూయేన స్వరాజ్యకామో యజేత అని ఇలాంటి మాటలు ఉన్నాయి. నిషాదస్థపతి యాజయేత్ అని ఇంకొక మాట గలదు. సో అంటే ఆ పర్టికులర్ వర్ణాన్ని బట్టి ఆ కర్మని చెయ్యాలి. క్షత్రియుడు బృహస్పతి సవం చేయడానికి వీర్లేదు, బ్రాహ్మణుడు రాజసూయం చేయడానికి వీర్లేదు. మంత్రాలు వల్లించడమే తప్ప కర్మని రాజే చేయాల్సి ఉంటుంది. అలాగే బృహస్పతి సవమును బ్రాహ్మణుడే చేయాలి అని ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యములు ప్రమాణమా కాదా? వేదం చెప్పింది కదా, అవి ప్రమాణమా కాదా? ఆ కర్మ వర్ణ ఆశ వర్ణము ఆధారితముగా ఉన్నది, అది ప్రమాణమా కాదా అని ప్రశ్న లేవనెత్తారు. ఒకవేళ అది ప్రమాణం అంటావా, అప్పుడు వర్ణములకు అతీతమైన ఆత్మను చెప్పే ఉపనిషద్వాక్యములు అప్రమాణమైపోతాయి, వాటికితో విరోధం వస్తుంది. అంచేత అప్రమాణమన అంటావా అని ఒక ప్రసక్తిని లేవనెత్తారు. లేవనెత్తి ఆయన అంటారు, చూడండి, వర్ణమును చెప్పి వర్ణప్రధానంగా కర్మను చెప్పేటువంటి సందర్భంలో ఉండే వాక్యములు ఎంతవరకు అయితే మనిషికి తన స్వరూపము తెలియదో అంతవరకు మాత్రమే అవి అవి ఆచరణలోకి వస్తాయి. ప్రమాణం అంటే ఆచరణలోకి వస్తాయి అని అభిప్రాయం. అవి ఒక అర్థాన్ని కలిగిస్తాయి, ఆ అర్థాన్ని బట్టి వీడు ఆ కర్మని చేస్తాడు. నేను క్షత్రియుడను అనుకున్నవాడు రాజసూయం చేస్తాడు, నేను బ్రాహ్మణుడను అనుకున్నవాడు బృహస్పతి సవాన్ని చేస్తాడు. కాబట్టి ఆ వాక్యములు వాళ్ళకి ఆ రకమైన ప్రోత్సాహాన్ని కలిగించి వాళ్ళ చేత ఆ కర్మలను చేయిస్తాయి. ఇన్ దట్ సెన్స్ వాటికి ప్రామాణ్యము కలదు, వాటికి ఒక బలము కలదు. ఆ సందర్భంలో మనిషికి తన స్వరూపము తెలియనంత వరకు మాత్రమే. ఈ మాటలను ఈ కర్మలను వేదమే విధించినది గనుక ఆ వర్ణములు సత్యములా అసత్యములా అని ఆయన లేవనెత్తాడు ప్రశ్న. ఆయన అంటున్నాడు, ఆత్మస్వరూపము తెలియనంత వరకు ఈ వర్ణములు సత్యములుగా భాషిస్తాయి తప్ప ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత వర్ణములకు సత్యత్వము ఉండదు అని అంటున్నాడు ఆయన. ఆద్యే సర్వేషాం ప్రమాణానాం అవిద్యావద్విషయత్వేన తద్దశాయాం బాధాభావాత్ అని ఒక దృష్టాంతం చెప్పాడు. ఇది ఘటము అని మీరు అంటారు. ఇది ఘటము అన్నప్పుడు ప్రమాణమేమిటి? కన్ను మనస్సు, దాంతో ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణము చేత ఇది ఘటము అని మీరు అన్నారు. ఈ ఘటజ్ఞానము ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమైన ఘటజ్ఞానము, మృత్తిక ఒక్కటియే సత్యము అనే శాస్త్రీయ జ్ఞానము చేత తిరస్కరింపబడిందా లేదా? తిరస్కృతమైనది కదా. మృత్తికేత్యవ సత్యమని తెలుసున్నవాడు ఘటం సత్యమని అండు. ఘటం ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమైనా కూడా అది నిరాకరింపబడుతోందా లేదా? అదేవిధముగా బ్రాహ్మణో యజేత క్షత్రియో రాజా యజేత ఇత్యాది వాక్యముల చేత బ్రాహ్మణ క్షత్రియాది వర్ణములు ప్రమాణసిద్ధములుగా భాషించినప్పటికీ ఎంతవరకైతే ఆత్మస్వరూప విచారము లేదో అంతవరకే అవి ప్రమాణములుగా భాషిస్తాయి తప్ప ఆత్మవర్ణములకు అతీతమైనది అని తెలిసినప్పుడు ఈ వర్ణములు బాధింపబడును, త్రోసిపుచ్చబడును అని అంటాడు. అని అంటో ఆయన చెప్పింది ఏమిటంటే, ఎలాగైతే ఘటమును సిద్ధింపజేసే ప్రత్యక్ష ప్రమాణము మృత్తిక యొక్క ఏకత్వమును చెప్పే శాస్త్ర ప్రమాణము చేత తిరస్కృతమగుచున్నదో,
అదే విధముగా వర్ణమును సిద్ధింపజేసే కర్మకాండయందలి వాక్యముల యొక్క ప్రామాణ్యము ఆత్మస్వరూపం తెలిసినప్పుడు తిరస్కరింపబడుతుంది. ఆత్మస్వరూపం తెలియనంత వరకు మాత్రమే వ్యవహారమునందు ఉంటుంది అని అంటున్నాడు ఆయన. అది సంగతి. కాబట్టి వ్యవహారంలో ఉంది కాబట్టి అది సత్యం అయిపోదు. వ్యవహారంలో అనేక ఉంటాయి, అది సత్యం అవ్వాలని ఏమీ లేదు. ద్వితీయతు ఇష్టాపత్తిరేవ, అంటే ఏమండి, ఆత్మస్వరూపం తెలిస్తే ఈ వర్ణములనేవి లేకుండా పోతాయి కదా, అంటే మాకది అభీష్టమే అని అంటున్నారు. ఇష్టాపత్తిరేవ, ఇష్టాపత్తి అంటే మాకది అంగీకారమే, మాకేమీ అభ్యంతరం లేదు అని శంకరులు ఈ శ్లోకాన్ని అంటున్నారు. నవర్ణ అంటే మాకది ఇష్టాపత్తియే, మాకది అంగీకారమే, మాకు అభీష్టమే, దాంట్లో మాకేమీ అభ్యంతరము లేదు. ఆత్మస్వరూపమునందు వర్ణాహ నా, వర్ణములు లేవు. వర్ణాశ్రమాచారధర్మాహ నా, వర్ణము దేనియందు ఉంటుందో తెలుసునండి, దేహాభిమానము కలిగిన బుద్ధి యందు ఉంటుంది వర్ణము. దేహాధ్యాస ఉండాలి, దేహమే నేను అనే అధ్యాస ఉండాలి. ఆ అధ్యాసను బట్టి ఈ దేహము పుట్టినది అనే అజ్ఞానం మొదలవుతుంది. ఆత్మకు పుట్టుక లేదు, వీళ్ళు ఈ పాఠాలు చెప్పేవాళ్ళు చదివేవాళ్ళు కూడా ఆత్మకు పుట్టుక లేదని పాఠం చెప్తారు, ఆత్మకు పుట్టుక లేదని పాఠం చదువుతారు. పాఠం అయిపోయిన వెంటనే మళ్ళీ పుట్టుక ఉంటుంది, చావు ఉంటుంది. ఇది ఎక్కడ విడ్డూరమో నాకు అర్థం కాదు. అంచేతనే వీళ్ళు ఈ వేదాంతం 50 ఏళ్ళు కాదు 500 ఏళ్ళు చదివినా వీళ్ళు ఇలాగే ఉండిపోతారు తప్ప దానికి ఏమీ ముందుకు వెళ్ళడం అనేది ఉండదు రియల్లీ. సో ఎనీవే, డైగ్రెషన్ అయింది, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఈ దేహమే నేను అని దేహాధ్యాస పెట్టుకుంటాడు, దేహంతో తాదాత్మ్యము, దాన్ని బట్టి నేను పుట్టాను అంటాడు. ఓ పుట్టిన తేదీ ఒకటి పెట్టుకుని, ఓ జాతకం ఒకటి రాసుకుని దాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు ఇటు అటు. ఎవళ్ళని చూసినా అడుగుతాడు, ఏమండి నా బతుకు ఎలా ఉంటుందో మీరు చెప్తారా అని అడుగుతాడు. ఎలా నీ బతుకు నీకంత బరువు అయిపోయిందా, వాడు చెప్తాడా నీ బతుకు గురించి? వాడు చెప్ప, ఓ కాగితం ముక్క చూసి వాడు చెప్తాడు, వాడికి ఏం తెలుస్తుంది నీ బతుకు గురించి? నీ బతుకు గురించి నీకేమీ తెలియదు, నువ్వు దద్దమ్మవి, వాడెవడో చెప్పాలి నీకు నీ బతుకు గురించి. ఇజ్ ఇట్ నాట్ షేమ్ఫుల్? హౌ డు యూ ఫీల్? ఇజ్ ఇట్ నాట్ షేమ్ఫుల్? డూ యూ అగ్రీ? ఓకే. ఎనీవే, ఈ దేహమే నేను అనే అజ్ఞానం చేత నేను పుట్టాను, ఫలానా చోట పుట్టే బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణుడను. ఓకే, ఏమండి బ్రాహ్మణ అంటే ఎలాగండి? ఏ కుటుంబం బ్రాహ్మణ ఏది కాదు, ఏమిటి దానికి లెక్క ఏమిటి? అంటే మీరు ఇంటి పేర్లు ఏవో కొన్ని చెప్పాలి, ఇంటి పేరును బట్టి మీరు వర్ణాన్ని నిర్ధారిస్తారు. ఇప్పుడు ఇంటి పేరు ఏదైనా చెప్పారనుకోండి, అది ఆ ఇంటి పేరు చూడగానే వీళ్ళు బ్రాహ్మణులే. ఆ ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలిసిన, ఓ ఊరు పేరు ఉంటుంది, లేకపోతే ఒక ఏదో ఆవకాయల సుబ్బారావు. ఆవకాయల సుబ్బారావు అంటే ఈయన ఇప్పుడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా చెప్పండి మీరు. అంటే నాకు తెలియదు, కానీ ఒక ఆయన వాళ్ళు బ్రాహ్మణులేనో నీకు తెలియదా అంటాడు. అంటే ఆవకాయల వాళ్ళు బ్రాహ్మణులు అన్నమాట. ఓకే, ఆవకాయల వాళ్ళు బ్రాహ్మణులను నువ్వు అన్నావు, బాగానే ఉంది. ఆవకాయ వయస్సు ఎంత మీరు ఎప్పుడైనా గమనించారా? ఆవకాయ వయస్సు ఎంతో చెప్పమంటారా నన్ను? 200 ఏళ్ళు. 200 ఏళ్ల క్రితం పికిల్ అనేది లేదు. కాబట్టి ఈయన బ్రాహ్మణ్యానికి వయస్సు ఎంత? 200 ఏళ్ళు. 200 ఏళ్ల క్రితం ఏమిటి తను, ఏం చెప్పమంటారు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు ఉంటుంది ఈ వ్యవహారం అంతా కూడా. కాబట్టి ఇవి ఆలోచించి పరిశీలిస్తే నిలబడేవేమీ కావు. అటువంటి దాన్ని పట్టుకుని నేను ఫలానా వర్ణము అని వీడు గిలగిల్లాడుతూ ఉంటాడు. నీ యథార్థ స్వరూపము ఈ వర్ణాభిమానం ఉన్నంత వరకు ఉండదు. తర్వాత వర్ణాశ్రమాచారధర్మా అనే మాట ఉన్నది.
దాన్ని ఆ ద్వంద్వ సమాసం యొక్క లక్షణాన్ని బట్టి వర్ణాచార ధర్మా ఆశ్రమాచార ధర్మా అని రెండు రకాలుగా వేదయమన్నారు. వర్ణ అంటే బ్రాహ్మణ క్షత్రియ ఇత్యాది, ఆశ్రమ అంటే బ్రహ్మచర్య గృహస్థ ఇత్యాది. వర్ణములకు ఆచారములు ఉంటాయి, ఆశ్రమములకు ఆచారములు ఉంటాయి, వర్ణములకు ధర్మములు ఉంటాయి, ఆశ్రమాలకు ధర్మములు ఉంటాయి. ఇవి ఏమీ ఆత్మస్వరూపంలో ఉండవు. ఏమండి, ఇప్పుడు వర్ణములకు ఏముంటాయి? ఆచారములు ధర్మములు ఉంటాయి. బ్రాహ్మణాది వర్ణములకు ఆచారములు ఏముంటాయి? స్నానము శౌచము ఇత్యాదులు ఉంటాయి. సన్యాసాది ఆశ్రమములకు ఆచారములు అలాంటివివో స్నానము శౌచము ఇత్యాదులు ఉంటాయి. బ్రాహ్మణాది వర్ణములకు ధర్మములు ఏముంటాయి? బ్రహ్మచర్యము గురు సేవ ఇత్యాదులు ఉంటాయి. సన్యాసాది ఆశ్రమములకు ధర్మములు ఏముంటాయి? మళ్ళీ గురు శుశ్రూష అధ్యయనము ఇత్యాది ధర్మములు ఉంటాయి. కాబట్టి ఆచారములు ఉంటాయి, ధర్మములు ఉంటాయి. ఆచారములు అంటే మీరు చేసే పనులు, ధర్మములు అంటే మీ స్వరూప స్వభావాలు. కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణ ఉన్నాడు అనుకోండి, వేదం చదువుకుంటాడు, అది ఆచారము. సత్యమును పాలిస్తూ జీవిస్తాడు, అది ధర్మము. అలాగండి, అలాగే క్షత్రియులకు పరాక్రమము పౌరుషము కలిగి ఉంటారు. ఇదంతా మనం గీతా ఇత్యాది గ్రంథాల్లో చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా వర్ణములు కానీ, వర్ణముల యొక్క ఆచారములు కానీ, వర్ణముల యొక్క ధర్మములు కానీ, ఆశ్రమములు కానీ, ఆశ్రమముల ఆచారములు కానీ, ఆశ్రమముల ధర్మములు కానీ ఆత్మస్వరూపమునందు ఉండవు. అంటే ఏమైంది, అక్కడికి బ్రాహ్మణుని యందు, వైశ్యుని యందు, శూద్రుని యందు, క్షత్రియుని యందు, ఇతర అపశూద్రాది ఇతర కులముల వారి యందు, అందరి యందు వర్ణములు ఆశ్రమములు ఆచారములు ధర్మములు వేర్వేరుగా కనపట్టుచున్నను, వారందరి యందు ఒకే ఒక ఆత్మ గలదు అని తేలింది. ఇప్పుడు మీ దృష్టి దేని మీద పెడతారు? కర్మ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడి దృష్టి దేని మీద ఉంటుంది? దేహము, కర్తృత్వము, భోక్తృత్వము, వర్ణము వాటి మీద ఉంటుంది. ఆశ్రమ పెళ్లి చేసుకునేవాడు ఉంటాడు, వాడి దృష్టి దేని మీద ఉంటుంది? ఆశ్రమం మీద ఉంటుంది. ఇంతవరకు నేను బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాను, ఈ పైన పెళ్లి చేసుకుని గృహస్థునవుతాను అంటూ ఏదో ఆశ్రమం మీద ఉంటుంది. కాబట్టి ఈ ఆచారములు ధర్మములు అన్నది ఆ దృష్టిని బట్టి ఆయా వ్యక్తులకు అన్వయిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దేహము బుద్ధి వీటికి ప్రాధాన్యమిస్తూ ఉన్నంతకాలము వర్ణములు ఆశ్రమములు ఆచారములు ధర్మములు వేర్వేరుగా భాషిస్తాయి, కాబట్టి మీకు భేదమే భాషిస్తుంది. అట్లు కాకుండా మీరు ఈ సకల వర్ణముల వారి యందు ఉండే చైతన్యం మీద దృష్టి పెట్టారనుకోండి, మీకు ఏకత్వం భాషిస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఊళ్ళో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యులు ఎంతమంది ఉన్నారు, క్షత్రు అని లెక్క వేసుకుంటున్నారనుకోండి, అప్పుడు వీళ్ళ సంఖ్య వేరు, వాళ్ళ సంఖ్య వేరు, అన్నీ వేరువేరు లెక్కలు వస్తాయి. ఈ గ్రామంలో మధ్యాహ్నం 12 అయ్యేప్పటికీ ఆకలి వేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న వేశారనుకోండి, మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ లెక్కకు వస్తారు. ఏమండి, ఈ గ్రామంలో కంటితో చూచుట చెవితో వినుట అనే చైతన్య కార్యములు ఏవైతే ఉన్నాయో, ఆ చేతన ధర్మములు, అవి కలిగిన వాళ్ళు ఎవరున్నారో లెక్క వేశారనుకోండి, అందరూ వస్తారు. ఆకలిని లెక్క వేసేవాడిని ప్రాణోపాసకుడు అన్నారు, వాడు ప్రాణాన్ని ఉపాసన చేస్తాడు. ప్రాణోపాసకులకు కూడా సర్వాత్మ భావం ఉంటుంది, అందరి యందు ఒకే ప్రాణము గలదు అనే భావం ఉంటుంది. చైతన్యమును ఉపాసించేవాడు అంటే వేదాంతి, వాడికి కూడా అందరిలో ఒకే చైతన్యము గలదు అనే భావన ఉంటుంది. ఈ భావన లేని వాళ్ళు ఎవరో తెలుసినా, అటు ప్రాణోపాసన అంటే తెలియక, ఇటు ఆత్మ చైతన్యము గురించి తెలియక, కేవలము దేహమే నేను అని పుట్టుకను ఆధారంగా చేసుకుని ఏవో కొన్ని భావజాలాలు పెట్టుకుని దేహమే నేను మనస్సే నేను అనే అధ్యాసలో, అధ్యాస అంటే అజ్ఞానపు బ్రతుకు, దాంట్లో కొట్టుమిట్టులాడి వారికి మాత్రమే ఈ వర్ణములు ఆశ్రమములు ఆచారములు ఉంటాయి. అది సంగతి.
అంటే దీని అర్థం ఏంటి, మీరు స్నానం మానేయండి అని అర్థమా? కాదు. మీరు వేదం చదువుకోవడం మానేయమని అర్థం కాదు. అలాంటి తప్పుడు అర్థం తీయకూడదు. ఈ గ్రామంలో ఆకలి గల వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరూ వచ్చారు. అంటే ఇంకా ఈ వర్ణాల వాళ్ళు ఈ లెక్కలు ఓట్లు లిస్టులు అన్నీ తీసుకెళ్ళి నిప్పుల్లో పారేయమని అలాగే చెప్పట్లేదు. మీ ఫోకస్ ఎక్కడుందో మీరు చూసుకోండి. మీరు ఫోకస్ దేని మీద పెడతారో మీరు చూసుకోండి. మీరు ప్రాణం మీద ఫోకస్ పెడితే ఏకత్వం అనుభవానికి వస్తుంది. చైతన్యం మీద ఫోకస్ పెడితే ఏకత్వం అనుభవానికి వస్తుంది. నేను ఆ ఫోకస్ పెట్టి ఉన్నాను కనుక శివః కేవలోహం. మీరు కూడా ఆ ఫోకస్ పెట్టి శివః కేవలోహం అని తెలుసుకోండి అని ఈ శ్లోకం విస్తారంగా చెప్తోంది. ఈ శ్లోకాన్ని ఒకసారి అందాము. దీన్ని మళ్ళీ క్లాస్లో మనం పూర్తి చేద్దాం. నవర్ణానవర్ణాశ్రమాచారధర్మా నమే ధారణా ధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్ట శివః కేవలోహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శుక్రవారం పంచదశి.